సభాధ్యక్షులు మన్నా శ్రీధర్ గారు, అతనే రమణ హెడ్రా గారు, యాష్మిన్ గారు, రాణి గారు, ప్రసాద్ గారు, అతని గంగాధర్ గారు, మండల ఎంపీపీ గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు పార్టీ ప్రసాద్ గారు, మన్నా ప్రసాద్ గారు, గురుపూడి ప్రసాద్ గారు, అతనే ఈరోజు యోగి గారు, లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బల్లమూడి ప్రజానీకానికి ఇక్కడ పిచ్చేస అధికారులు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. చాలా సంతోషం. 78 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు మనం హాస్పిటల్ ఇక్కడే ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం, ఎందుకంటే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అది ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక ధ్యేయంతో వైద్య శాఖలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి, అనేక రిఫార్మ్స్, కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైద్య వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ కి దీటుగా మన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా తయారు చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కలిసి చూపించుకునే బాధ్యత తీసుకుని ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకే, కేబినెట్ లో కూడా పదే డిస్కస్ చేయటం, పేద ప్రజానీకానికి అందుబాటులో హాస్పిటల్స్ తీసుకురావాలి, హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండాలి, హాస్పిటల్లో బెడ్స్ బాగుండాలి, డాక్టర్స్ ఇన్ టైంలో అక్కడ ఉండాలి, ఏ వ్యక్తి వచ్చినా ప్రాణాన్ని కాపాడాలి అనే జయంతి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఇక్కడ కావాల్సిన మెడిసిన్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం. అదే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ కానీ, వీటన్నిటిలో కూడా అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే ఈ ఆరోగ్యం సంబంధించి వైద్య శాఖలో ఈరోజు అనేక అయిన మార్పులు తెచ్చాం. అనేక టెస్టులు కూడా ఈరోజు దగ్గర 80 టెస్టులు ఫ్రీగా చేసే బాధ్యత తీసుకున్నాం. తల్లి బిడ్డ ఎక్స్పర్ట్ తీసుకొచ్చాం. కాన్పు కాగానే ఎంత ఒక అటెండర్ ఇచ్చి ఆ వేల నుండి తీసుకెళ్లి డ్రాప్ చేసే పద్ధతి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన తీసుకున్నారు. ఎక్స్రేలు కానీ, ల్యాబొరేటరీ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, ఇవన్నీ కూడా అనేక విధాలుగా కూడా ఈరోజు పెను మార్పులు తీసుకొచ్చాం. వైద్య రంగంలో చేసిన పెను మార్పులు ఈరోజు భారతదేశంలో కొరవ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో పనిచేస్తున్నారు. ఆ విజన్ ఏ పద్ధతిలో చేస్తున్నారో అధ్యయనం చేయడానికి ఈరోజు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ చూడటానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం. 27 నెలలు రాష్ట్రం విడిపోయి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకి ఇచ్చినప్పుడు మనకి కనీసం శాలరీస్ కూడా ఇచ్చే పరిస్థితి మన దగ్గర లేదు. అటువంటి రాష్ట్రాన్ని 27 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా కష్టపడి, అనేక కఠోర శ్రమ చేసి, రాత్రంబోళ్ళు కష్టపడి ఈ రోజు ఒక క్యాపిటల్ నిర్మాణం చేసుకోకపోయినా, దాంట్లో ఆల్రెడీ మేమందరూ కూడా అక్కడ కార్యాలయాల్లో కూడా మా శాఖ సంబంధించిన డ్యూటీస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమలు కానీ, అతని ఎడ్యుకేషన్ రంగంలో అభివృద్ధి చేయాలని, ఎడ్యుకేషన్ ఎక్కువ తయారు చేయాలని, టూరిజం కానీ, ఇండస్ట్రీస్ కానీ ఈరోజు అనేక విధాలుగా అభివృద్ధి చేసి ముందుకెళ్లి ఈరోజు రాష్ట్రంలో డబుల్ డిజిట్ గ్రోత్కి ఎదగలిగామంటే అది ముఖ్యమంత్రి గారు చేసిన కఠోర శ్రమే. దీనికి ఉదాహరణ కూడా నేను అనుకూడదని చెప్తున్నాను. ఎవరు చేయలేని సాహసం. గోదావరి పుష్కరాలు చేశాం, నిన్న కృష్ణా పుష్కరాలు చేశాం. కృష్ణా పుష్కరాలకి ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4 కోట్ల జనాభాలో మనకున్న 5 కోట్ల జనాభాలో దగ్గర 2.5 కోట్ల జనాభా వచ్చి అక్కడ స్నానాలు చేసి అక్కడ ఏర్పాట్లు కానీ, భోజనాలు కానీ, పుష్పనగర్లు కానీ, ఫ్రీ బస్సెస్ కానీ, అనేక విధాలుగా కూడా పబ్లిక్ ఎక్కడో కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా బాధ్యత తీసుకుని ఒక ముఖ్యమంత్రి గారు హోటల్లో 6 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఏర్పాట్లు తీసుకుంటూ ఎక్కడికక్కడ చిన్న టెప్ట్ కూడా జరగకుండా
స్వర్ణగట్ట గారు గారిని కూడా చూడగలిగారంటే ఒక క్రమశిక్షణ దీనికి ఉదాహరణ కూడా అందరూ కూడా నేను తెలియపరుస్తాను. ఎందుకంటే విషయాలు మీరు నేను చెప్తుంది, రాష్ట్రంలో ఒక పరిపాలన, ఒక్కొక్క సంక్షేమం, ఒక్కొక్క అభివృద్ధి, ఒక్కొక్క సర్వీస్, ఈ మూడు కోణాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఇటువంటి యాంగిల్స్ లో పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 40,000 కోట్ల రూపాయలు మన దగ్గర డబ్బు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రైతు రుణమాఫీ 24,000 కోట్ల రూపాయలు కానీ, పెన్షన్ 6,000 కోట్లు, డాక్టర్ రుణమాఫీ 12,000 కోట్లు, టోటల్ 40,000 కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేని విధంగా అది ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయం తీసుకుని ఈ రోజు ముందుకు పెట్టుకున్నాం. అదే కాదు పరిశ్రమల కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు చైనా కానీ సింగపూర్ కానీ జపాన్ కానీ పరిశ్రమలు అక్కడ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ స్థాపన కూడా కృషి చేస్తున్నారు. కొన్ని నెల్లూరు సిటీ కానీ, తిరుపతి కానీ, చిత్తూరు దగ్గర కానీ, అనంతపురం కానీ, కడప కానీ, ఇవన్నీ కూడా మన కాన్సల్సీ దర్శన సంబంధించి దనగొండలో కూడా ఇండస్ట్రియల్ కారిడార్ రాబోతుంది. ఆ కారిడార్ వస్తే సుమారు 1,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే అవకాశాలు త్వరలో ఉన్నాయి. ఇదే కాకుండా కూడా భూగర్భ జలాలు పెంచాలి. అందువల్ల బీడు చెట్టు కార్యక్రమం కానీ, పూడికలు తీయటం కానీ, భూగర్భ జలాలు పెంచితే త్రాగునీటి సమస్యకి ఇబ్బంది అవ్వదు. మనం చూస్తే త్రాగునీటి సమస్య ఇబ్బంది వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పగానే వెంటనే నా ఫోర్ టీఎంసీ వాటర్ని మన ప్రకాశం జిల్లాకి ఇచ్చి అన్ని చెరువులు కూడా నింపుకున్నాం. 4 నెలల వరకు కూడా త్రాగునీటికి ఇబ్బంది లేదు. అంటేనే మనకున్న చెరువులు కానీ ఇబ్బంది లేకుండా నాన్ నోటిఫైడ్ ట్యాంకులు కూడా నీరు నింపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం. అంటే ఎక్కడికెక్కడ అన్ని విధాలుగా కూడా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం. మన జిల్లా సంబంధించి రోడ్లు, ఈ రోజు రోడ్లు దగ్గర 100 కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చాం. అభివృద్ధి సర్వేగంగా జరుగుతూ ఉంది. 1,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి. రోడ్స్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది. అదే ఈ ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ జరగాలంటే రోడ్లు కావాలి. దానికోసం ఈ రోడ్లు తీసుకొచ్చాం. భవిష్యత్తులో చెవుగుర్తు కూడా 25 కోట్ల రూపాయలతో ఒక డ్రైన్ టు డ్రైన్ ఇచ్చి సెంట్రల్ లైటింగ్ కార్యక్రమాలు చేపట్టాం. అదే 4 లైన్స్ రోడ్లు తీసుకొస్తున్నాం. కొన్ని కనెక్టివిటీ రోడ్లు తెస్తున్నాం. కొన్ని రోడ్ల నుంచి మండలకి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి క్యాపిటల్ అమరావతికి ఇవన్నీ కూడా ప్లాన్ చేసి డిజైన్ చేస్తున్నాం. చాలా వేగంతో రోడ్లు అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే తీర్పు పెట్టే జరుగుతున్నాయని మీ అందరూ తెలియపరుస్తూ ఈ హాస్పిటల్ మీ అందరూ కూడా గ్రామంలోకి నుంచి ఈ రోజు నుంచి ఎక్కడి నుంచి డాక్టర్స్ ఉండే బాధ్యత హాస్పిటల్ గారు ఏమైనా గారిని తీసుకోమని నేను వారిని కోరుతున్నాను. ఎక్కడ ఇబ్బందులు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ కూడా కంట్రోల్ చేయాలి. మందులు అందుబాటులో ఉండాలి. డాక్టర్స్ అందుబాటులో ఉండాలి. అందువల్ల మన హాస్పిటల్ ఓపెన్ చేసి డాక్టర్స్ కానీ మెడిసిన్స్ లేకపోతే మన చట్ట పేరు వస్తుంది. అది రాకుండా మీరు బాధ్యత తీసుకుని అన్ని చోట్ల కూడా ప్రజలకి మనం కావాల్సిన కనీస సౌకర్యాలలో మనం హెల్త్ చాలా ముఖ్యం కాబట్టి హెల్త్ సంబంధించిన బాధ్యత డాక్టర్ తీసుకుని ఒక కేర్ఫుల్గా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బల్లమూడు ప్రజానీకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.